ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డౌట్నెట్ మీ ఆరో తరగతి నుండి పన్నెండో తరగతి వరకు గణితం భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్ నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి మన క్వశ్చన్ షో దట్ ది మాక్సిమం హైట్ అండ్ రేంజ్ ఆఫ్ ఎ ప్రొజెక్టైల్ ఆర్ యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా బై టూ జీ అండ్ యూ స్క్వేర్ సైన్స్ టూ టీటా బై జీ రెస్పెక్టివ్లీ వేర్ ద టర్మ్స్ హావ్ ద రెగ్యులర్ మీనింగ్స్ అంటే ఇప్పుడు ఒక ప్రొజెక్టైల్ వేసుకుందాం మనం ప్రొజెక్టైల్ కన్సిడర్ చేసుకుందాం ఇది గ్రౌండ్ అనుకుంటే గ్రౌండ్ నుంచి ఒక యాంగిల్లో టీటా అనే యాంగిల్లో యూ అనే వెలాసిటీతో ఒక పార్టికల్ మనం ప్రొజెక్ట్ చేసాం సో అది వెళ్ళే పాత్ ఇలా ఉంటుంది అది వెళ్ళే పాతి ఇలా ఉంటుంది సో అది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ మొత్తం మనం రేంజ్ ఆర్ అనుకుంటాము అండ్ ఈ పాత్లో అది అటైన్ చేసిన మ్యాక్సిమం హైట్ ఏదైతే ఉందో అది మనం హెచ్ అనుకుంటాము అండ్ ఇప్పుడు ఈ పార్టికల్ని మనము యూ అనే వెలాసిటీతో ప్రొజెక్ట్ చేసాం ఒక యాంగిల్లో ప్రొజెక్ట్ చేసాం కాబట్టి దాని హారిజాంటల్ కాంపోనెంట్ వచ్చేసి యూ కాస్ అవుతుంది వర్టికల్ కాంపోనెంట్ వచ్చేసి యూ సైన్థిటా అవుతుంది ఇది యువ అని రాసుకుందాం ఇది యుఎక్స్ అనుకుందాం సో అండ్ ఇప్పుడు ఈ పార్టికల్ ప్రొజెక్టేల్ ఏదైతే ఉందో ఈ పాత్లో ట్రావెల్ చేయడానికి కావాల్సిన టైం టై టైమ్ ఆఫ్ ఫ్లైట్ని మనం టూ యూ సైన్థిటా బై జీ అని రాసుకుంటాం ఇది మనకి వి ఈజ్ ఈక్వల్స్ టు యూ ప్లస్ ఏటీ ఈక్వేషన్తో మనకి ఈ టైమ్ ఆఫ్ లైట్ ఈక్వేషన్ వస్తుంది అండ్ ఇప్పుడు మనం రేంజ్ కన్సిడర్ చేసుకుంటే మనకి రేంజ్ ఏంటి వెలాసిటీ ఇంటూ టైం వెలాసిటీ ఏంటి ఇక్కడ హారిజోండల్ కాంపోనెంట్ యూ కాస్తిటా అంటే యూఎక్స్ ఇంటూ టైం టేకెన్ టీ యూఎక్స్ ఏంటి మనకి యూ కాస్తిటా ఇంటూ టీ ఏంటి టు యూ సైన్థిటా బై జీ ఇక్కడ యూ స్క్వేర్ ఇంటూ టూ సైన్ థిటా కాస్ థిటా మనకి ఏమవుతుంది సైన్ టూ టీటా అవుతుంది సైన్ టూ థిటా బై జీ ఇది ప్రూవ్ చేయమన్నారు మనకి ఆర్ ఇజక్వల్స్ టు యూ స్క్వేర్ సైన్ టూ టీటా బై జీ అని ప్రూవ్ చేయమన్నారు సో మనకి రేంజ్ వచ్చేసింది యూ స్క్వేర్ సైన్ టు టీటా బై జీ అండ్ ఇప్పుడు మ్యాక్సిమం హైట్కి వెళ్తే ఇది ఇది ప్రూవ్ చేయడానికి మనము వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు టూ ఏఎస్ ఈక్వేషన్ యూజ్ చేస్తాం మ్యాక్సిమం హైట్లో ఉన్నప్పుడు పార్టికల్ ఫైనల్ వెలాసిటీ ఏమవుతుంది ఈ పాయింట్లో దాని ఫైనల్ వెలాసిటీ వర్టికల్ కాంపోనెంట్స్ తీసుకోవాలి ఇక్కడ వర్టికల్ హైట్ కన్సిడర్ చేస్తున్నాం కదా సో మనం వర్టికల్ కాంపోనెంట్స్ కన్సిడర్ చేసుకోవాలి ఈ వెలాసిటీ వచ్చేసి మనకి జీరో అవుతుంది మైనస్ యూ స్క్వేర్ ఏమో ఈ వెలాసి ఇనిషియల్ వెలాసిటీ కాంపోనెంట్ ఏముంటుంది యూవై హోల్ స్క్వేర్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ యాక్సలరేషన్ మనకి మైనస్ జీ అవుతుంది డిస్టెన్స్ ఏమవుతుంది మ్యాక్సిమం హైట్ అటే అంటే హెచ్ సో ఇక్కడ మనకి మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి యూవై అంటే మనకి యూ స్క్వేర్ సైన్స్ స్క్వేర్ టీటా యూ సైన్ థీటా హోల్ స్క్వేర్ అవుతుంది అది సపరేట్ చేసుకుంటే మనకి యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా అవుతుంది ఈజ్ ఈక్వల్ టు టూ జీ హెచ్ హెచ్ని మనం ఎలాస్కి తెచ్చుకుంటే హెచ్ ఈజ్ ఈక్వల్స్ యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా బై టూ జీ ఇది మ్యాక్సిమం హైట్కి ఈక్వేషన్